మరో 8 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో తాను ఆడలేనని ఢిల్లీ యాజమాన్యానికి సమాచారం అందించినట్లు తెలిసింది. ఇటీవల భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ అతడు చివరి నిమిషంలో ఇంగ్లాండ్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇటీవల జరిగిన మినీ వేలంలో బ్రూక్ను ఢిల్లీ జట్టు 4 కోట్లకు కొనుగోలు చేసింది. హ్యారీ బ్రూక్ తప్పుకోవడంతో అతని స్థానంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ సంచలనం జేక్ ఫ్రేజర్ మెకర్క్ను తీసుకోవాలని అనుకుంటుంది. 21 ఏళ్ల ఈ యువ ఆటగాడు గత నెలలో విండీస్పై ఆస్ట్రేలియా తరఫున వన్డేలో అరంగేట్రం చేశాడు. తన 2వ డేలోనే సెన్సేషనల్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో అతను కేవలం 18 బంతుల్లోనే ఏకంగా 41 పరుగులు పాతాడు. తుఫాన్ లాంటి ఈ ఇన్నింగ్స్లో 5 బౌండరీలు 3 సిక్సర్లున్నాయి. అంతకుముందు కూడా జేక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో సంచలన బ్యాటింగ్తో వార్తల్లో నిలిచాడు. గతేడాది అక్టోబర్లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున దేశవాళీ వన్డే మ్యాచ్ ఆడిన ఈ యువ ఆటగాడు కేవలం 29 బంతుల్లోనే శతకం బాదాడు. కాగా జేక్ ఫ్రేజర్ 2023 డిసెంబర్లో దుబాయ్లో జరిగిన మినీ వేలంలో తన పేరు కూడా ఇచ్చాడు. కానీ ఏ ఫ్రాంచైజ్ కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు హ్యారీ బ్రూక్ రూపంలో మనోడికి ఐపీఎల్ ఆడే అవకాశం వస్తుంది. ఇక్కడ కూడా రాణిస్తే ఈ యువ కెరటం వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.